ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది దాని వెనుక జరిగిన కసరత్తు ఏంటి రిలీజ్ అయ్యాక అది జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంది బాక్సాఫీస్పై దాని ప్రభావం ఎంత ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ పేరు బొబ్బిలిపులి మీ అసలు పేరు బొబ్బిలిపులి మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు బొబ్బిలిపులి 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 ఎన్నిసార్లు చెప్పమంటారు జ్ఞాపకం వచ్చాయా ఆ డైలాగులు జ్ఞాపకం వచ్చిందా ఆ కోర్టు సీను జ్ఞాపకం వచ్చిందా కోర్టు బనులు గర్జిస్తూ కనిపించిన ఆ పెద్దపులి ఎస్ బొబ్బిలిపులికి నలభై ఏళ్ళు వచ్చాయి కాని నేటికి దాని పంజా గుర్తులు చెరిగిపోలేదు దాని గాండ్రింపులు ప్రతిధ్వని మాసిపోలేదు ఆ టీవీ ఆ దర్పం ప్రేక్షకులకు అందించిన ఆ ఎనర్జీ నలభై ఏళ్ల తరువాత కూడా స్టిల్ బొబ్బిలిపులి ఈ సినిమా నుంచి ఇప్పటికీ సినిమాలు పుడుతున్నాయి ఈ సినిమా నుంచి ఇండస్ట్రీ ఇప్పటికీ రీఛార్జ్ అవుతోంది ఈ నటన చూసి కొత్తతరం ఇప్పుడూ దిద్దుకుంటోంది ఈ డైలాగులకు ఇప్పటికీ ఆశ్చర్యపడుతూనే ఉంది తెలుగు సినిమాల్లో రాయల్ బెంగాల్ టైగర్ ఇది పంజాతో కొడితే అది పెద్దపులి డైలాగ్తో కొడితే అది బొబ్బిలిపులి సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ చైర్మన్ ఆఫీసులో గడియారం ముల్లు చేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది చైర్మన్ సీటులో ఎల్వి ప్రసాద్ కూర్చుని ఉన్నారు ఎదురుగా బొబ్బిలిపులి దర్శకుడు దాసరి నిర్మాత వడ్డే రమేష్ అంతకుముందే మద్రాసు రీజనల్ కమిటీ బొబ్బిలిపులిని చూసింది మూడు వేల అడుగుల కట్స్ చెప్పింది మూడువేల అడుగులు అంటే సినిమా మెగలదు ఎన్టీఆర్ మిగలడు ఎన్టీఆర్ చెప్పే డైలాగులు మెగలవు డైలాగులు ఎవరిక్కవాలి సెంట్రల్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది ఈ డైలాగులన్నీ ఆమె పాలనను కించపరిచేలా ఉన్నాయి ప్రభుత్వాన్ని తూర్పారబట్టేలా ఉన్నాయి కనుక ఇవన్నీ తీసేయాలంది రీజనల్ కమిటీ దీనిమీద తేల్చుకుందామని రివైజింగ్ కమిటీకి వచ్చారు దాసరి వడ్డే రమేష్ ఎల్వి ప్రసాద్ సినిమా చూశారు వాళ్లను పిలిచారు ఇక తీర్పు చెప్పాలి ఏం లేదు పాత కట్స్ మర్చిపోండి ఓన్లీ సింగిల్ కట్ ఇస్తున్నారు క్లైమాక్స్ మొత్తం తీసేయండి ఆయన చేతిలోని పేపర్ వెయిట్ పరిచిన న్యూస్ పేపర్ మీద నిశ్శబ్దంగా గింగిరాలు కొట్టి మెల్లగా అతి మెల్లగా ఆగింది కాని దాసరి రమేష్ల గుండెల మాత్రం అంతకంతకు వేగం పుంజుకొని ధన్ధన్ అని కొట్టుకుంటున్నాయి సార్ అన్నారు ఇద్దరు మీరున్నారన్న ధైర్యంతో వచ్చాం సార్ అన్నారు మళ్ళీ ఏం ధైర్యం రేపు విమర్శలు వస్తే మీరు సమాధానం చెప్పాలా నేను చెప్పాలా క్లైమాక్స్ తీసేయండి అంతే వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు ఏం నిర్ణయించుకున్నారు అడిగారు ప్రసాద్ దాసరి ఒక్క క్షణం పాజ్ ఇచ్చారు అప్పటికే ఆయనకు తిక్క రేగి ఉంది ఎన్టీఆర్కు సిన్ చదివి వినిపించిన మాడ్యులేషన్లోనే తో చెప్పారు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటుంది కనుకునే ఢిల్లీ ట్రిబ్యునల్లో తేల్చుకుంటాం యువరానర్ వీజీపీ గార్డెన్స్ అప్పటికి పూర్తిగా చల్లబడింది మద్రాసు నగరం మీద కాచిన ఎండ వేడిగా ఇంకా వేడిగా జనాన్ని ఎంత మార్చినా సాయంత్రమయ్యేసరికి గాలికి తోకముడుస్తుంది పారిపోతుంది ఇప్పుడు ఆ చల్లగాలి కోసం వీజీపీకు వచ్చారు దాసరి రమేష్ సాధారణంగా దాసరి మనసు బాగలేనప్పుడు ఆయన గంభీరంగా మారిపోయినప్పుడు సన్నిహితుల సమక్షంలో ఏకాంతంగా గడుపుతారు కాటేజ్ అయింది రమేష్ను గదిలోనే వదిలిపెట్టి స్లిప్పర్స్ ధరించి బీచ్ వడ్డున అలా నడక మొదలెట్టారు దాసరి ఆయన గుండెల్లో దుఃఖం పొంగుకొస్తుంది బొబ్బిలి పులి తన బిడ్డ తాను కన్నబిడ్డ పురుడు పోసుకున్న ఈ బిడ్డ ప్రేక్షకుల ఒడికి చేరాలి కాని లేదు ఇంక్యుబేటర్లో ఉండిపోయింది బతుకుతుందో లేదో తెలియదు చచ్చిపోతుందో ఏమో తెలియదు అప్పటికే షూటింగ్ పూర్తయి మూడు నెలలైపోయింది జనం ఎప్పుడెప్పుడాని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు నిర్మాత పెట్టిన పెట్టుబడి అలాగే ఉంది పడిన కష్టమూ అలాగే ఉంది అన్నింటికి మించి బొబ్బిలు పులి పాత్రకు జీవం పోసి గర్జించి తెలుగు వెండి తెరకు మరో పులి లేడు రాడు అని నిరూపించిన ఎన్టీఆర్ నటనా వైదూష్యము అలాగే ఉండిపోయింది ఇదంతా ఎప్పుడు బయటపడాలి ఎప్పుడు ప్రొజెక్టర్లకెక్కాలి దాసరి నడక ఆపి కెరటాలు పాదాలను ముద్దాడుతుండగా స్థిమితపడి స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు తప్పదు సినిమా విడుదల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను నాకోసం కాదు ఎన్టీఆర్ కోసం ఆయనకో గొప్ప సినిమా ఇస్తారని మాట ఇచ్చాను ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమైనా సరే ఆమరణ దీక్ష చేస్తాను ఆ నిర్ణయం తీసుకున్నాక దాసరికి ఎన్టీఆర్ గుర్తుకొచ్చారు ఊటీలో ఆ తెల్లవారుజామున ఆయనలో దర్శించిన దివ్యత్వము గుర్తుకొచ్చింది సువిశాలాంధ్రకు విప్లవజ్యోతి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు నికేతన మార్గదర్శికుడు సీతారామరాజు మన సీతారామరాజు రెండేళ్ల క్రితం సర్దార్ పాపారాయుడు సినిమా కోసం బుర్రకథను షూట్ చేస్తున్నారు ఊటీలో షూటింగ్ తెల్లవారుజామున సంధ్యావందనం కోసం వెళుతున్న సీతారామరాజు మీద తొలి షాట్ బ్రదర్ రేపు ఐదు గంటలకు ఉంటే సరిపోతుందా అడిగారు ఎన్టీఆర్ ఆయన అప్పటికే మానసికంగా అల్లూరి సీతారామరాజుగా మారిపోయి ఉన్నారు ముఖములో ఒక రకమైన ఋషిత్వం గెటప్ చూసుకున్నారా అడిగారు దాసరి ఆ సంగతి నాకు వదిలిపెట్టండి బ్రదర్ రేపు చూస్తారుగా అన్నారు ఎన్టీఆర్ ఆ ఉదయం పొడవైన చెట్ల కాండాలను తాకి చీలి పొగమంచు సాగిపోతూ ఉండగా జివ్వుమని చల్లగాలి తాకిన ప్రతి మేనుకూ గగురుపాటును కలిగిస్తూ ఉండగా నగారాలోని బుర్రకథకు మరొక్కసారి మన్యప వాతావరణం ప్రతిష్ఠితం అవుతుండగా అదిగో ఎన్టీఆర్ కాదుకాదు అల్లూరి సీతారామరాజు ఒంటికి కాషాయ వస్త్రాలు నుదిటిన తెలకం చేతిలో విల్లు భుజానికి పొది నడుముకు బిగించి కట్టిన విప్లవవర్ణ చిహ్నం ఎర్రవస్త్రం పులిలాంటి అడుగులు దాసరికి మాట రాలేదు ఆ వచ్చేది మానవమాతృడిగా గోచరించలేదు ఈయన ఋషి ఈయన దివ్యపురుషుడు బహుశా ఈయన కూడా ఒక అవతార పురుషుడే జీవితంలో ఎప్పుడూ ఎవరికీ పాదాభివందనం చేసి ఎరుగున దాసరి ఒక్కసారిగా తన్మయుడై వంగి పాదాభివందనం చేశారు ఎన్టీఆర్ కదిలిపోయారు బ్రదర్ ఏమిటిది ఆయన కళ్లల్లో ఒక కళాకారుడికి మాత్రమే సాధ్యమైన స్పందన తాలూకు తడి ఏమో సార్ మీ పాదాలకు నమస్కరించాలనిపించింది చేశాను అన్నారు దాసరి ఎన్టీఆర్ మౌనంగా వెళ్లి దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు తరువాత దాసరిని పిలిచారు బ్రదర్ నాటి మహానుభావుల పాత్రలను తెరపై మేము చేస్తున్నాం మా పాత్రను భవిష్యత్తులో ఎవరైనా వెండి తెరపై చేస్తారా చాలా చిత్రమైన ప్రశ్న దాసరి ఆలోచించి సమాధానం చెప్పారు ఎందుకు చేయరు సార్ జనం మెచ్చే పని వారికి సేవ చేసి చరిత్రలో మిగిలే పని చేస్తే తప్పక వేస్తారు ఎన్టీఆర్ తల పంకించారు మరికొన్నాళ్లకు ఆయన రాజకీయ రంగప్రవేశ ప్రకటన వెలువడింది మద్రాస్ బజుల్లా రోడ్డులో కార్ పార్కింగ్ ఎప్పుడూ సమస్యే ఆ రోడ్డులో ఉండే ఎన్టీఆర్ కోసం వచ్చే విజిటర్స్ పైగా బయట కార్లు పార్కు చేసి ఉంటారు అదే రోడ్డులో ఉండే దాసరి కోసం ఇంకో డజను ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటి బయట ఇంకా రద్దీ పెరిగింది ఎక్కడెక్కడినుంచో జనాలు తండోపతండాలుగా వచ్చి ఆయనను దర్శించుకుని వెళుతున్నారు ఆయన పార్టీ అనౌన్స్ చేయలేదు కాని రాజకీయ రంగప్రవేశం దాదాపుగా ఖరారే అన్న వాగ్దాన ప్రకటన వచ్చింది ఒక హీరో రాముడు కృష్ణుడు పేదల కోసం పోరాడే పరాక్రమవంతుడు నైతిక వర్తనుడు ఆకర్షిక శక్తి తమకోసం తమ బాగు కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడంటే ప్రజలకు ఎంత వేడుక అభిమానులకు ఎంత సంబరం వారిని సంతోషపెట్టే ఆఖరు ప్రయత్నం చేద్దాం బ్రదర్ అన్నారు ఎన్టీఆర్ ఒకరోజు దాసరిని పిలిచి బహుశా ఇది మా చివరి చిత్రం కావచ్చు మీరు దానిని బ్రహ్మాండంగా తీయాలి అని ఆఫర్ ఇచ్చారు దాసరి అప్పటికే యథావిధిగా బిజీగా ఉన్నారు ఇంకా చేతిలో బోలిడన్ని సినిమాలున్నాయి అయినా ఇది గొప్ప ఛాన్స్ దాసరి ఎన్టీఆర్ ను పరికించి చూశారు తెలియని తేజస్సుతో వెలిగిపోతున్నాడాయన సార్ నిన్న దాకా మీరు ఇండివిజువల్ ఇవాళ మీరే ఒక అఖండ ప్రజాసమూహం మిమ్మల్ని ఒక పాత్రలోకి అదుపు చేయడం కష్టమేమో సార్ ఎన్టీఆర్ నవ్వారు జనహితం కోసం అవసరమైతే అన్ని రకాల అదుపుల్ని అడ్డంకుల్ని దాటి విప్లవాత్మకంగా పోరాడే హీరోగా చూపించండి బ్రదర్ దాసరికి ఏదో ఫ్లాష్ వెలిగినట్టయింది అది క్రమక్రమంగా మెదడు కణజాలమంతా వ్యాపించి వెలుగుతో నిండి అందులోనుంచి ఒక ఆకారం ప్రత్యక్షమై ఆయన పెదాలు నెమ్మదిగా ఒక మాటను ఉచ్చరించాయి పులి భారీ సినిమా భారీ ప్రొడ్యూసర్ కావాలి ఒడ్డే రమేష్ నేను రెడీ అని వచ్చారు భారీ సినిమా భారీ తారాగణం కావాలి శ్రీదేవి సత్యనారాయణ రావుగోపాలరావు జగ్గయ్య జయచిత్ర ప్రభాకరెడ్డి అల్లు రామలింగయ్య మేము రెడీ అని వచ్చారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కెఎస్ మణి స్టంట్స్ మాధవన్ స్టెప్స్ సలీం పాటలు దాసరికి తోడుగా వేటూరి సంగీతం విజయమాధవి ఆస్థాన విద్వాంసుడు జేవి రాఘవులు అంత బాగుంది అద్భుతంగా ఉంది కాని కథ కథ కూడా భారీగా ఉండాలి అది ఇంకా దాసరి బుర్రలో రూపుదాల్చలేదు సమయం దగ్గర పడుతోంది షూటింగ్ పెట్టుకోవాలి ఏం చేయాలి ఏం చేయాలి కో డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావుని వెంట పెట్టుకుని వాకింగ్కు బయలుదేరారు మన దేశంలో ఎప్పుడూ కొందరు ఉత్సాహవంతులు ఒక కామెంట్ చేస్తూ ఉంటారు మిలిటరీ రూల్ వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అని అది గుర్తొచ్చింది దాసరికి మిలిటరీ దాకా వెళ్లకర్లేదు ఒక సైనికుడి పాత్రను తీసుకుందాం అనుకున్నారాయన వెంటనే థ్రెడ్ దొరికింది ఒక సైనికుడు దేశ శత్రువుల్ని ముట్టించి మహావీర చక్ర బిరుదు పొందుతాడు అదే సైనికుడు సమాజశత్రువుల్నే తొదు ముట్టించినందుకు ఉరిశిక్షను కానుకగా పొందుతాడు ఇదేం న్యాయం ఆ ఆలోచన వచ్చాక ఆగలేదాయన చకచకా సన్నివేశాలు రాసుకుంటూ వెళ్లారు ఒక సైనికుడు సెలవులకు ఇంటికి వస్తాడు ప్రేమలో పడతాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు ఇంతలో సమాజంలోని దుర్మార్గాలను చూస్తాడు నేను ఉండవలసింది సరిహద్దుల్లో కాదు ఎక్కడే అని నిశ్చయించుకుని తిరగబడతాడు చెబుతుంటే దాసరి రోమాలు నిక్కపడుచుకున్నాయి ఎన్టీఆర్ కళ్ళు విశాలమయ్యాయి చాలా బాగుంది బ్రదర్ ప్రొసీడ్ అన్నారాయన కాని మనది సగటు ప్రేక్షకుడి సమాజం సగటులో సగటుగా ఉండే స్త్రీ ప్రేక్షకుల సమాజం ఇలాంటి కథలో ఆడవాళ్లకు నచ్చే పాయింట్ ఉండాలి మొదటి పాయింట్ ప్రియుడి బాగుకోసం తన ప్రేమను త్యాగం చేసే ప్రియులాలు రెండు పాయింట్ భర్త బతికే ఉన్నా చనిపోయాడనుకుని బొట్టు తీసేసే భార్య చాలు అనుకున్నారు దాసరి ఇంకా కొంచెం పెప్ కావాలా భార్య చనిపోతుంది భర్త కోసం పోలీసులు కాపుకాచి ఉంటారు హీరో కాటికాపరి వేషంలో వచ్చి కొరువి పెడతాడు చాలు అనుకున్నారు దాసరి ఇంకా కొంచెం కన్నీరు కావాలా హీరో యుద్ధంలో ఉంటాడు తల్లి చనిపోయినట్టుగా అతడికి వర్తమానం వస్తుంది కదలడానికి లేదు పైగా స్థైర్యం కోల్పోయిన సైనికుల్ని ఉత్తేజితుల్ని చేస్తూ పాట పాడాలి చాలు అనుకున్నారు దాసరి ఇంకా కొంచెం కారం కావాలా క్లైమాక్స్ సీన్ మాటలు ఫిరంగులై మోగుతాయి వాదనలు పిడుగులై ఉరుముతాయి హీరో సమాజపు సకల అపసవ్యతలను ప్రశ్నిస్తూ గర్జిస్తాడు చాలు ఇంతకంటే ఎక్కువ మందుగుండె దట్టిస్తే ప్రేక్షకులు తట్టుకోలేరు ఎన్టీఆర్ డేట్స్ ముప్పై ఎనిమిది రోజులు ఎక్స్పోజ్ చేసిన ఫిల్మ్ యాభై వేల అడుగులు బడ్జెట్ యాభై లక్షలు నిర్మాణ సమయం యాభై రోజులు అంతా రెడీ సెన్సార్ అయి ఇంకా రిలీజ్ కావాలి ప్రతి క్రైసిస్లోనూ ఒక హీరో ఉంటాడు ఈ క్రైసిస్లో కూడా ఉన్నాడు నటుడు ప్రభాకర్ రెడ్డి సినిమా కు ప్రతిబంధకాలు ఏర్పడ్డాయని తెలిసిన వెంటనే రమేష్ నాయకత్వంలో ప్రభాకర్రెడ్డి రంగంలోకి దిగారు ఎందుకంటే ఆయన వడ్డే కు ఆప్తుడు అదీగాక ఈ సినిమా చాలా మంచి సినిమా అని ఆయన నమ్మకం దీనికి అపకారం జరగకూడదు వడ్డే రమేష్ తో పాటు ఢిల్లీలో దిగిన ప్రభాకర్ రెడ్డి మొదట చేసిన తెలివైన పని ఏమిటంటే సమ్మతి తయారీ బొబ్బిలుపులి బాగుంది అనే మాట ఢిల్లీలో మారుమోగాలి అనుకున్నాడాయన మొదట తెలుగు తమిళ లను ఒక పద్దెనిమిది మందిని పోగేశాడు వాళ్లకు సినిమా చూపించాడు బాగుంది ఎన్టీఆర్ మహానుభావుడు ఈ సినిమాకు ఎందుకు అన్నారందరూ ఆ తర్వాత పివి నరసింహారావు పెండికంటి వెంకటసుబ్బయ్య జనరల్ కృష్ణారావు అప్పటి డిప్యూటీ సీఎం జగన్నాథరావు వీళ్లందరినీ జతచేసి మళ్లీ షో వేశాడు వాళ్లు చూసి నీకెందుకు మేం చూసుకుంటాం అని రమేష్కు హామీ ఇచ్చారు దాదాపుగా సగం ఇబ్బంది దూరమైనట్టే ఆ తర్వాత రమేష్ రెడ్డి కలిసి మద్రాసులో ఉన్న దాసరికి ఫోన్ చేశారు మీరు వెంటనే రండి ఇంకొక్కరికి చూపిస్తే మన సినిమా రిలీజ్ అయిపోతుంది ఎవరాయనా మన తెలుగువాడే నీలం సంజీవరెడ్డి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాసరి టక్కున ఫోన్ పెట్టేసి ఢిల్లీ బయలుదేరారు నీలం సంజీవరెడ్డి ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్లో సినిమా చూశారు రాష్ట్రపతి చూసి బాగుంది అన్నాక సెన్సార్ అధికారుల కత్తెర్లు టేబుల్ సరుగుల్లోకి నిష్క్రమించాయి జులై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండున బొబ్బిలి పులి రిలీజైంది ఏనుగు కుంభస్థలాన్ని కొడితే అది పెద్ద పులి కలెక్షన్ల కుంభస్థలాన్ని కొల్లగొడితే అది బొబ్బిలిపులి చాలా చోట్ల రెయింబవళ్ల షోస్ వేశారు చిన్న చిన్న ఓళ్లలో కూడా రెండు థియేటర్లలో రిలీజైంది చాలాచోట్ల వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది చాలామంది ఎగ్జిబిటర్లు బొబ్బిలిపులి పుణ్యమా అంటూ ఏదో ఒక చిన్నకారో పెద్ద మేడో సంపాదించుకున్నారు బొబ్బిలిపులి ఎన్టీఆర్ను నుంచి నాయకుడిగా రీఛార్జ్ చేసింది ఎన్టీఆర్కు ప్రత్యామ్నాయం లేదు అని వాస్తవాన్ని ఖరారు చేసింది పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం దక్షిణాది సినీ పరిశ్రమ చెత్త సినిమాలతో నిరసించినప్పుడల్లా భారతీయుడు ఠాగూర్ శివాజీ వంటి సినిమాలు రావడానికి గా నిలిచి ముప్పై ఏళ్ల తర్వాత కూడా రీఛార్జ్ చేస్తూనే ఉంది జై తెలుగు సినిమా జై జై బొబ్బిలిపులి ఈ మూవీ చాలా రికార్డ్స్ సృష్టించింది అందులో కొన్ని చూస్తే తెలుగు నాట తొలిసారి వందకు పైగా థియేటర్లలో విడుదలైంది తొలి రోజే పదమూడు లక్షలు వసూలు చేసింది తొలివారంలో డెబ్భై లక్షలకు పైగా వసూలు చేసింది రెండు వారాలకు కోటి రూపాయలు వసూలు చేసింది ఓవరాల్గా మూడు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది ముప్పై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది హైదరాబాద్లోని సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులాడి రికార్డు సృష్టించింది